ఆ అమ్మాయి చనిపోయింది, కానీ 9 మందికి ప్రాణాలు పోసింది. ఆ అమ్మాయి ఇప్పుడు మన మధ్యలో లేదు, కానీ ఆమె అవయవాలు మాత్రం భూమి మీదే ఉన్నాయి. ఆ అమ్మాయి ఇప్పుడు స్వయంగా ప్రపంచాన్ని చూడలేదు, కానీ ఆమె కళ్ళు చూడగలవు. మట్టిలో కలవలసిన ఆమె అవయవాల్ని దానం చేసి 9 మంది ప్రాణాలు నిలబెట్టారు ఆమె తల్లిదండ్రులు. అసలు ఎవరు ఆ అమ్మాయి? ఏం జరిగింది? అవయవాల్ని ఎందుకు దానం చేశారు? పదిహేడేండ్ల రక్షిత రోజులాగానే బ్యాగ్ తగిలించుకుని కాలేజీకి వెళ్ళింది. అమ్మ టాటా అని చెప్పి వెళ్ళిన కూతురు మామూలుగానే తిరిగి ఇంటికి వస్తుంది అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ అనుకోని ఆపద, రోజు కాలేజీకి వెళ్లే బస్సే ఆమె పాలట శాపమైంది. రన్నింగ్ బస్సులో నుంచి కింద పడిపోయిన రక్షిత తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెకు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు డాక్టర్లు. కర్ణాటకలోని కడూరు తాలూకా సోమన్హల్లికి చెందిన రక్షిత బస్వన్హల్లిలో ఇంటర్ చదువుతోంది. రోజు సోమన్హల్లి నుంచి కాలేజీకి ఆర్టీసీ బస్సులో వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 18న కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరి బస్ ఎక్కింది. కాలేజ్ దగ్గర బస్ దిగుతుండగా బస్ ఒక్కసారిగా కదిలింది. దీంతో రన్నింగ్ బస్సులో నుంచి కింద పడ్డ రక్షిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవుతున్న రక్షితను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో శివమొగ్గ హాస్పిటల్కి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. రక్షిత తల్లిదండ్రుల్ని పిలిచి అవయవదానం గురించి చెప్పడంతో వాళ్ళు అవయవదానానికి ఒప్పుకున్నారు. రక్షిత తల్లిదండ్రులు చేసిన ఈ పనితో ఇప్పుడు 9 మంది ప్రాణాలతో ఉన్నారు. ఇక డాక్టర్ల ప్రయత్నానికి పోలీసుల సహకారం తోడవడంతో ఆ ఆర్గాన్స్ సురక్షితంగా సరైన సమయానికి ఆయా ఊర్లకు చేరుకున్నాయి. 30 మంది సర్జన్ల బృందం రక్షిత అవయవాల్ని తీసి వేరే వారికి అమర్చారు. గుండెను బెంగళూరుకు తరలించారు. కిడ్నీ, కండ్లను మంగళూరు, ఉడిపికి తరలించినట్లు డాక్టర్లు చెప్పారు. ఎయిర్ అంబులెన్స్లో వాటిని తరలించామని చెప్పారు డాక్టర్లు. హాస్పిటల్ నుంచి హెలీప్యాడ్ వరకు గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి అవయవాల్ని తరలించారు. ఆ తర్వాత రక్షిత మృతదేహాన్ని పేరెంట్స్కు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమె మృతదేహాన్ని కాలేజీలో ఉంచి స్టూడెంట్, కాలేజీ స్టాఫ్ ఆమెకు నివాళులర్పించారు. రక్షిత చనిపోతూ మరికొంతమందికి ప్రాణాలు పోసింది అని ఆమె ఫ్రెండ్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అంతేకాకుండా అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్ళంతా. తమ కూతురు లేకపోయినా అవయవాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ పని చేశామని రక్షిత తల్లి చెప్పింది. ఇప్పటికైనా బస్ డ్రైవర్లు, కండక్టర్లు చూసి నడపాలని, వాళ్ల వల్లే మాకు కడుపు కొత మిగిలిందని ఆమె చెప్పారు. రక్షిత అంటే తమకు ప్రాణమని, ఇప్పుడు తను లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదని ఆమె తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. మనిషి చనిపోయాక శరీరం బూడిదవుతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. శరీరంతో పాటు అవయవాలు కూడా అంతే. అదే అవయవాల్ని దానం చేస్తే వేరొకరు బతుకుతారు, ఇంకో కుటుంబం నిలబడుతుంది. అందుకే
అవయవదానం చేయాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అవయవదానంపై అవగాహన పెంచుకుని అందరం అవయవదానం చేద్దాం. మీ చుట్టూ ఇలాంటి ఘటనలు జరిగాయా? కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.